అందరికి నమస్కారం. మిత్రులారా, మహిళల్లో హార్ట్ అటాక్ రావడం, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హార్ట్ అటాక్ జెంట్స్లో వస్తే వచ్చేటువంటి లక్షణాలు, లేడీస్లో వచ్చే లక్షణాలు వేరే అని చెప్పుకున్నాం. వాటి గురించి ఎలా జాగ్రత్త తీసుకోవాలన్నది మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. కొన్ని కొన్ని కండిషన్లు, కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. హార్ట్ అటాక్ రావాలంటే చాలామంది ఏంటి, మన కొలెస్ట్రాల్ చూసుకుంటారు, ప్లస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చూసుకోవడాలు, అవి ట్రైగ్లైసరైడ్స్ చూసుకోవడాలు, వీటి గోల మీద పడతారు. ఒబేసిటీ అందరికీ తెలిసిందే, ఒబేసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హై బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయనుకుంటారు కదా. అది ఒక పార్ట్ మాత్రమే. కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ చాలా ఫాస్ట్గా వస్తుంది. జెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న లేడీస్లో హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ 44% ఎక్కువ అని చెప్పి రీసెర్చ్లో తెలియదు. కాబట్టి నేను చెప్పబోయేటువంటి వీటి గురించి కొంచెం ఆలోచించాలి. ఫస్ట్ మనం పట్టించుకోవాల్సింది పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తారు. ఏముంది, నాకు గైనిక్ ప్రాబ్లమే కదా ఉండేది, మా అయితే కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వస్తాయి అంతే, మా అయితే పిల్లలు పుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంటుంది అని చెప్పి ఆ వేలోనే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అన్నింటిలో కల్లా చాలా మెయిన్ ఇది, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వీళ్ళలో. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాల్షియం స్కోర్ అనేది బాగా పెరిగిపోతుంది, బ్లడ్ వెజల్స్లో కాల్షియం అనేది ఎక్కువ డిపాజిట్ అయిపోతుంది, దాంతో బ్లాకేజెస్ చాలా తొందరగా తయారవుతాయి, హార్ట్ అటాక్స్ కూడా అలాగే వస్తాయి. కాబట్టి పీసీఓఎస్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. రెండోది ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ నార్మల్గా అయినప్పుడు ఓకే, నార్మల్గా అయితేనే విపరీతమైనటువంటి చేంజెస్, హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. కానీ కొంతమందికి ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా అని చెప్పి వస్తుంది, బీపీ విపరీతంగా షూటప్ అయిపోతుంది. ఇంకొంతమందిలో జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పి ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీతో షుగర్ అటాక్ అవుతుంది, అది పోదు, ఇంకా లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. మీకు ప్రెగ్నెన్సీ అప్పుడు బీపీ వచ్చిందా, ప్రెగ్నెన్సీ అప్పుడు థైరాయిడ్ అటాక్ అయిందా, అలాగే ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చినటువంటి షుగర్ కంటిన్యూ అవుతుందా, ఈ మూడింటికి ఎస్ అని మీరు సమాధానం చెప్తే మీకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పాత వీడియోలో చెప్పినటువంటి సింప్టమ్స్, సింపుల్ సింప్టమ్స్ మళ్ళీ ఈ వీడియో చూడగా నేను చెప్తా. ఇంకొకటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అంటే ఎస్ఎల్ఈ, సిస్టమిక్ లూపస్ ఎరిసిపిలస్ అని కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇటువంటి ప్రాబ్లమ్స్కి మీరు వాడేటువంటి స్టెరాయిడ్ మెడికేషన్ మీ బ్లడ్ వెజల్స్ని, వాటి ఫ్లెక్సిబిలిటీ, ఎలాస్టిసిటీని తగ్గిస్తుంది. దీనివల్ల వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. నార్మల్గా ఉండేటువంటి లేడీస్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ 72% ఉంది. చాలా చాలా డేంజర్. ఎందుకంటే ఆ మందులు వాడక తప్పదు, హార్ట్ అటాక్ తెచ్చుకోక తప్పదు, ఇంకా తప్పనిసరి వీళ్ళు బయలు దూకడం అన్నట్టే ఉంటుంది పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక సింప్టమ్ మైగ్రేన్, మైగ్రేన్ అండ్ డిప్రెషన్, ఈ ప్రాబ్లమ్స్. మైగ్రేన్లో కూడా ఆరా మైగ్రేన్ అంటారు. అంటే మీకు మామూలుగా హెడేక్ వచ్చేటప్పుడు తెలుస్తుంది, కొంచెం ముందు తెలుస్తుంది, కానీ ఈ ఆరా మైగ్రేన్లు ఏంటంటే ఒక మీ తల చుట్టూ కొంచెం ఒక ఏదో ఒక వేడి లాంటిది తెలియడం కానీ మీకు తెలిసిపోతుంది. అదో విధమైనటువంటి సంథింగ్ లైట్ లాంటిది ఉన్నట్టు ఉండడం, ఇటువంటిది తెలిసిపోతూ ఉంటుంది మైగ్రేన్. అలాగే ఈ డిప్రెషన్కి వాడేటువంటి మందులు కూడా మీకు హార్ట్ అటాక్ని క్రియేట్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డిప్రెషన్ అంటే మీ నర్వస్ కండిషన్, మజిల్ కండిషన్ కొంచెం స్లో డౌన్ చేయడం. మీకు స్లో డౌన్ చేసినప్పుడు హార్ట్ కూడా పంపింగ్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. దీంతో మీకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రాబ్లమ్స్. ఇంకొకటి కీమోథెరపీ అయిన వాళ్ళు, మీకు ఏదైనా క్యాన్సర్ అటాక్ లాంటిది ఏదైనా వచ్చుండి, బ్రెస్ట్ క్యాన్సర్ ఈ రోజుల్లో
అది ఉండి, లేకపోతే ఇంకెక్కడైనా సరే క్యాన్సర్, గ్యాస్ట్రిక్ కానీ లేకపోతే కోలాన్ క్యాన్సర్ కానీ ఇటువంటిది ఏదైనా క్యాన్సర్ వచ్చిండి, దానికి కీమోథెరపీ మీరు అండర్గాన్ అయ్యి ఉంటే మీకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆపలేదు నిజం చెప్పాలంటే వాళ్ళు హార్ట్ అటాక్తోనే సెలవు తీసుకుంటారని చెప్తారు. చాలా డెలికేట్ ఇష్యూ ఇది. ఇవన్నీ మీకు ఉండి మీకు కనబడేటువంటి లక్షణాలు ఏంటి? ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, ఇండైజెషన్, అరక్కపోవడం, ఛాతీ బరువుగా ఉండడం, అలాగే స్లీప్ ఆప్నియా, నిద్రలో పొలమారి లేవడం, గురక కొత్తగా స్టార్ట్ కావడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉండడం, అలాగే దవడ దగ్గర నొప్పి రావడం కానీ వీపులో నొప్పి రావడం కానీ భుజం నొప్పి ఉండడం, అలసిపోయినట్టు ఉండడం, అసలు నాన్ స్టాప్గా ఎటువంటి స్టాప్ లేకుండా ఉండేటువంటి హెడేక్ కంటిన్యూ కావడం, ఇవి సింప్టమ్స్. మీరు ఈ ప్రాబ్లమ్స్ ముందు చెప్పినటువంటి 5 ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఇటువంటి లక్షణాలు మీకు ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి అంటే మీకు హార్ట్ అటాక్ రాబోతుంది అని అర్థం. 3 నెలల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది, 3 నెలల ముందే చెప్తుంది మీకు. కాబట్టి ఎట్టి పరిస్థితులు, మామూలు సింప్టమ్సే కదా, ఏదైనా పని కలిసిపోయినాను, లేకపోతే వేడి చేసింది, నీళ్ళు తక్కువ తాగినాను, లేకపోతే ఊరికెళ్ళి వచ్చాను, బంధువులు వచ్చారు, ఇవన్నీ అనుకొని మీ ఆరోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేద్దామా? కొంచెం కేర్ఫుల్గా వీటిని అబ్జర్వ్ చేసి వీటి రెమెడీస్ ఏంటనేది మీరు తెలుసుకొని ముందే జాగ్రత్త పడితే మీ కుటుంబానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు మిస్ కారు, మిమ్మల్ని మిస్ కారు వాళ్ళు. సరేనా? అందరికీ, మన మహిళా మనల్ని అందరికీ నేను చెప్పేటువంటి విషయం, దీని మీద ఎవరు స్ట్రెస్ చేయరు. అసలు ఏదో పెద్ద పెద్దే చెప్పేస్తుంటారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు, కానీ ఈ చిన్న చిన్న కనిపించేటువంటి లక్షణాలు నెగ్లెక్ట్ చేస్తే మిమ్మల్ని మేము మిస్ అయిపోతాం. జాగ్రత్త తీసుకుంటారు కదా. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనామర్జీ పేట కార్యదగ్గర సంజీవుని ప్రకృతాశ్వాన్ని మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు, ఇటువంటి చిట్కాలు ఎన్నో తెలుసుకోవచ్చు. పొద్దున్న 9 గంటల నుంచి 12 గంటల వరకు పూర్తిగా ఉచితం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.